ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వార్తల కోసం ఎస్ఆర్ న్యూస్ తెలంగాణ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. ఇక మీడియా అంటే జర మొహమ్మద్ స్థాయికి వచ్చింది అన్నట్టు. బ్రహ్మాండంగా ముందుకు పోతున్న తరుణం అని చెప్తున్న ఈ ప్రభుత్వం సిరిసిల్ల జిల్లా వస్త్ర పరిశ్రమకు పెద్ద ఎత్తున ప్రభుత్వం ఆదుకుంటున్నామని చెప్తున్న తరుణంలో ఈ ఆదుకునేది ఎంతవరకు సఫలీకృతం అవుతుందో కాదో తెలియదు, కానీ ఇక్కడున్న వస్త్ర పరిశ్రమకు పక్కనున్న రాష్ట్రం వలె ఉచిత కరెంట్ ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మరి ఇదివరకు కూడా మేము ఒక నెల రోజులుగా ఉచిత కరెంట్ మీద కార్మికులను కానీ వస్త్ర వ్యాపార మధ్యతరగతి వ్యక్తులను చైతన్యం చేయడానికి పత్రికా ప్రకటనల ద్వారా మరియు పాంప్లెట్ల ద్వారా ముందుకు తీసుకెళ్ళి వాడవాడ తిరగడం జరుగుతుంది. మరి ఈరోజు దాని మీద స్పందన కూడా వస్తున్న తరుణంలో ఈ ఉద్యమాన్ని మొదట్లోనే ఒత్తిపెట్టాలనే ఉద్దేశంతో కొంతమంది వ్యతిరేక ప్రచారం మొదలుపెట్టడం జరిగింది. మరి ఎందుకో మాకు తెలియదు, కానీ మరి మీరు ఎంత వ్యతిరేక ప్రచారం చేసినా ప్రజలకు అనుకూలమైన పరిశ్రమకు అనుకూలమైన వాదాన్ని ఎవరు కూడా అణచలేకపోతారు. 29వ తారీఖు పొద్దున 10:30కు వస్త్ర వ్యాపారులు మరియు మధ్యతరగతి పవర్లూమ్ ఆసాములు కావచ్చు, కార్మికులు కావచ్చు, అనుబంధ సంస్థల వ్యక్తులు ఉచిత కరెంటుకై కలెక్టర్ను కలవడానికి అంబేద్కర్ వద్దకు అందరూ రావాలని మనవి చేస్తున్నాం. మరి ఉచిత కరెంట్ వచ్చి నడుస్తుంది, ఉచిత కరెంట్ వస్తే లాభము ఈ పరిశ్రమ సంవత్సరం 12 నెలల్లో 7-8 నెలలు మాత్రమే నడుస్తుంది. చెప్పడం మాత్రం సంవత్సరం వెళ్ళి నడిపిస్తున్నామని చెప్తారు, కానీ 5 నెలలు ఈ వస్త్ర మధ్యతరగతి పవర్ రూమ్ యజమానులు కరెంటు బిల్లు కూర్చొని కట్టాల్సిన పరిస్థితి ఉన్నది. రాబో కాలంలో ఈ ప్రీపెయిడ్ కరెంట్ మీటర్లు పెట్టాలంటే ఒక నెల ముందే మీరు కరెంటు కొనుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఓకే, మీరు కరెంటు కొనుక్కున్నా కొనుక్కోకున్నా ఏం చేసినా కానీ ఇవాళ ఇక్కడి పరిశ్రమకు ఉచిత కరెంట్ అవసరము. ఈ అవసరాన్ని గుర్తించి ఈ ఉద్యమానికి మీరందరూ సహకరించాలని మనవి చేస్తూ శుక్రవారం 10:30 అంబేద్కర్ కాడికి అందరూ రావాలని మేము కోరుకుంటున్నాం. సిరిసిల్ల ఒకప్పటి స్థితిగతులను గమనిస్తే సమస్యల వలయం నుండి సంతోషంలో ఉంది అన్న ఒక మాయ కాదు, కొంచెం ఎదుగుదల కనిపిస్తున్నా. పరిస్థితులను పౌరులం పరిశ్రమను గమనిస్తే భీమండి సోలాపూర్లో పరిశ్రమ స్తంభించిపోయి అక్కడి వాతావరణాన్ని గమనించి చూస్తే అయితే ఇప్పుడున్న స్థితిగతులను గమని పరిశ్రమ ఒక దిశలో ఉంది అన్న వాస్తవం అనే విషయాన్ని గమనిస్తే ప్రధానంగా ప్రభుత్వాలు చేసే ప్రతి పథకంలో ఒక అవగాహన ఆలోచనను మనం గమనించాల్సిన అవసరం లోపల రైతన్న నేతన్న చావులు మాత్రమే దేశంలో ఎక్కడ చూసినా ఏపీ అభిప్రాయ భేదాలు లేవు. 300 కోట్ల ఎరువుల సబ్సిడీ అన్న విషయాన్ని గమనించండి, ఇంకా ఏదైనా గమనించండి. ఒక్క విషయంలో స్టాటికల్ రిపోర్ట్ మీరు అంటే మీకు ఒక అధికార యంత్రాంగం ఉంది,
కాబట్టి అది ఏం పనిచేస్తుంది అన్న విషయాన్ని మీరు గమనిస్తే, సిరిసిల్ల పౌరులు పరిశ్రమ జిల్లా ప్రకటించిన తర్వాత అసలు సిరిసిల్ల జిల్లాలో ఉన్న మీరు రాష్ట్రానికి ఇచ్చే రైతుల కరెంటు సబ్సిడీ ఎంత, మాకు జిల్లాకి ఇచ్చే సబ్సిడీ ఎంత అన్న విషయాన్ని గమనిస్తే మీరు సచ్చినట్టు నేను ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఎదిరిస్తున్నాను. ఎదిరించకపోతే మాట్లాడే ప్రసక్తి లేదు, ఇచ్చే అవకాశం కూడా లేదు. కాబట్టి ఖచ్చితంగా మా పరిశ్రమను ఆదుకోవడానికి ఖచ్చితంగా ఈ ఉచిత కరెంటు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ పరిస్థితిని మీరు అణగదక్కే ప్రయత్నం చేస్తే మాత్రం ఇది అణిచివేతకు ఎక్కడ ఈ పౌరులు పరిశ్రమ తిరుగుబాటు తప్పది అని చెప్పి మీరు స్టాటికల్ రిపోర్ట్ ప్రకారం మాకు మేము వినతి అనుకోండి, డిప్లొమా అనుకోండి. ఖచ్చితమైన ఆలోచనలో పుట ఈ సిరిసిల్ల పరిశ్రమకే కాదు తెలంగాణ డిమాండ్ ఈ విషయాన్ని గమనించగలిగితే, నిజంగా ఈ అవకాశాన్ని ప్రభుత్వం ఉపయోగించుకోగలిగితే భీమండి చూసుకున్నాం.